jumped into the movie, this one. But this is the first movie, as I told you earlier. And regarding the movie, ఒక చైల్డ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ అండి. మామూలుగా మనం చూస్తుంటాము ఇవాళ రేపు ఇండివిజువల్ ఫ్యామిలీస్ వాళ్ళ టెన్షన్స్ అవన్నీ, వాటి మధ్యలో ఒక పిల్లవాడు హౌ హీ ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనే మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనే కథాంశంతో తీసిన సినిమా ఇది. ద ఫ్యామిలీ, హౌ ద కిడ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫ్యామిలీ అండ్ హౌ ద కిడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ వెదర్ ద ఫ్యామిలీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్, ఈ కథాంశంతో తీసిన సినిమానే గుడుగు. సినిమా గురించి ఎక్కువ డైరెక్టర్ గారు చెప్తారు. And the cast, we have got a very good assemble of cast. First is Lakshmi Manchu Garu, the talented, versatile actress Lakshmi Manchu Garu. She has been the backbone and support, and has given her support from start to end for this movie. Andariki namaskaram andi. Pudugu is a very strong script andi, and it's got very good technical values. Meeru promo chusuntaro, intense entundo, and ma director garu Manmohan garu ento research chesi ఈ స్క్రిప్ట్ని రాశారు. సీన్స్ కూడా చూసినట్టయితే మీరు ఎక్కడ కూడా ల్యాగ్ ఉండదు, ఎంతో డైలాగ్స్ అవసరం ఉంటుంది అంతే ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ కూడా మనం డే టు డే వాడే లాంగ్వేజే, అండ్ ఇట్స్ వెరీ రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. సీన్స్ కానీ, ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ కానీ, మరి డైలాగ్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా. ఈ మూవీలో ఐఎమ్ ప్లేయింగ్ ద లీడ్ అండి, అండ్ ఫస్ట్ మూవీ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంతకుముందు చేసినట్టు కాకుండా ఇట్స్ ఎ డిఫరెంట్ రోల్ ఈ మూవీలో. ఓ రెస్పాన్సిబుల్ సన్, ఓ రెస్పాన్సిబుల్ హస్బెండ్, ఓ రెస్పాన్సిబుల్ ఫాదర్, దీస్ ఆర్ ద థింగ్స్ ఈ మూవీలో యూ విల్ గెట్ టు సీ మీ. మై నేమ్ ఇస్ ప్రేమ్ బాబు. ఐ ఎంజాయ్ దిస్ మూవీ, దిస్ ఆపర్చునిటీ, హ్యావ్ ఎ నైస్ డే. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నా. స్వర్గస్థులయ్యారు కాబట్టి ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దామండి. ఈ సినిమా యాక్చువల్లీ నేను అనుకొని రాసింది కాదండి, ఒక సైక్రాటిస్ట్తో డిస్కషన్లో మనం ఏం చేస్తామంటే మనం రాయాలనుకుని రాస్తాం, కొన్ని మనం అనుభవాలతో పుడతాయి. అలాంటి స్క్రిప్ట్ ఇది. ఇది ఒక సైక్రాటిస్ట్తో డిస్కషన్లో మాట్లాడుతుంటే తెలిసింది. యాక్చువల్లీ నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, అంటే పిల్లల్లో ఇంత, ఇప్పుడున్న జనరేషన్లో ఎంత అడ్వాన్స్ ఉన్నారంటే, లైక్ 5 ఇయర్స్ ఓల్డ్ ఎవరైనా కిడ్ని తీసుకోండి, మీరు ఇప్పుడు ఐఫోన్ యూజ్ చేస్తున్నారు, ఐప్యాడ్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళకున్న మెచ్యూర్ లెవెల్ కానీ, అండర్స్టాండ్ కానీ, అంటే అండర్స్టాండ్ చేసుకునే దాంట్లో ఇక్కడ పీక్స్కి వెళ్తున్నారు. సో ఒకప్పుడు ఇవన్నీ లేవు, ఇప్పుడు ఉన్నాయి. సో ఆయన చెప్పిన అనుభవాలతో నేను ఒక మంచి కథ చెప్తే జనానికి చాలా ఉపయోగపడుతుంది అనిపించింది. సో అప్పుడు నేను రాయడం స్టార్ట్ చేశాను. రాయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయనతో ఎవ్రీడే నేను షేర్ చేసుకున్నప్పుడు చాలా కొత్త కొత్త ఇన్సిడెంట్ చెప్పాడు. సో అందుకోసమని ఇది యాక్చువల్ నేను రాసిన దానికంటే ఇది ఇట్స్ ఎ రియల్ ట్రూ స్టోరీ. సో స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిన తర్వాత, అంటే చాలా కాన్ఫిడెంట్ అనిపించింది, వచ్చిన తర్వాత మేము సినిమా చేద్దాం అనుకున్నాం. బట్ ఈ ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు నాకు తెలిసి ముందుకు రారు, ఎందుకంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అవి అని. బట్ దానికోసం నేను యాడ్ చేసి ఫైనల్ డ్రాప్ చేశాక మేము ఆలోచించుకుందాం, దీనికి ఒక స్టార్ వాల్యూ యాడెడ్ అయితే చాలా బాగుంటుందని. సో అప్పుడు వన్ అండ్ ఓన్లీ నాకు లక్ష్మీ మంచు గారు అనిపించారు. నిజంగా ఇప్పుడు ఈ మూవీ ఇంత బాగా రావడానికి మెయిన్ పిల్లర్, మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే లక్ష్మీ గారు. ఆమె యాక్సెప్ట్ చేయడం, దాని తర్వాత మా అందరి కాన్ఫిడెన్స్ వచ్చింది. కే బాలచందర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి నన్ను కూడా ఎంతో ఇన్స్పైర్ చేశారు. ఆయన ఒక డైరెక్టర్గా, ఒక ఫిల్మ్ మేకర్గా మన ఇండస్ట్రీకి, మన ఇండియన్ సినిమాకి కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు ఇలాంటి గొప్ప యాక్టర్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. సో ఐ హోప్ ఆయన ఎక్కడున్నా హీఈస్ హ్యావింగ్ మేకింగ్ మూవీస్ ఈవెన్ దేర్ అండ్ కీపింగ్ దట్ వరల్డ్ ఎంటర్టైన్ యాజ్ వెల్. మా సినిమా బుడుగుకు వస్తే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్, బికాజ్ నేను ఎప్పుడూ చిన్న సినిమానా పెద్ద సినిమాని చూడను, మంచి సినిమా నాకు నచ్చిన ఒక సినిమానే చూస్తాను. నేను సినిమా యాక్సెప్ట్ చేసేటప్పుడు నేను మన శివాకి థ్యాంక్ యూ చెప్పాలి ఈ సినిమాని తీసుకొచ్చినందుకు నా దగ్గరికి. అండ్ యూనో ఒక నమ్మి శివ ఫోన్ చేసి, నేను ఒకసారి విను లక్ష్మి చాలా బాగుంది అంటే, బాబోయ్ నాకు ఇప్పుడు టైం లేదు బికాజ్ ఐ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ స్టార్టింగ్ అ ప్రొడక్షన్. అయినా కూడా విని నాకు అద్భుతంగా నచ్చి వెంటనే స్టార్ట్ చేద్దాం సినిమా అని చెప్పి, నేను ఓకే కాకముందే డైరెక్టర్ గారు
డాలీ తోటి, ప్రేమ్ తోటి, దాంట్లో ఉన్న కుక్కపిల్లతోటి. యునో ఐ రియలీ లాస్ ఏంజలస్లో ఎలా రిహర్సల్ చేసి మేము షూటింగ్కి వెళ్తాము, షూటింగ్ ఇస్ ద లాస్ట్ పార్ట్, అలా అనిపించింది నాకు ఈ సినిమా చేసేటప్పుడు. బికాజ్ ఎవ్రీథింగ్ వాజ్ డన్, అందరు యాక్టింగ్ డన్, అందరు డైలాగ్స్ డన్. అక్కడికి వచ్చి నేర్చుకోవడం ఏమీ లేదు, ఊరికే వెళ్ళి మేము నేర్చుకుంది ఊరికే పర్ఫామ్ చేయడమే కెమెరా ముందు సెట్ లోపల. ఐ రియలీ 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 హ్యావ్ టు కమెండ్ ద డైరెక్టర్ ఫర్ దాట్. నేను ఎప్పుడు నేను ప్రొడ్యూస్ చేసే సినిమా కూడా మన్మోహన్ గారి దగ్గర వెళ్ళి కలవండి, ఒకసారి నేర్చుకోండి ఎలా చేశారు ఆయన అని. బికాజ్ ఇట్స్ సో ఇంపార్టెంట్, కాస్ట్ ఎఫెక్టివ్. మేము అందరం కథలో లీనం అయిపోయి ఉంటాం. అక్కడికి వచ్చి సీన్ ఏంటి, ఇది ఎప్పుడు వస్తుంది, తర్వాత వస్తుందా, డైలాగ్ ఏంటి అని కాకుండా కథలోకి వెళ్ళిపోయి వి విర్ జస్ట్ వెయిటింగ్ నెక్స్ట్ సీన్ ఎప్పుడు, నెక్స్ట్ షాట్ ఎప్పుడు అని నన్ను మామూలుగా పరిగెత్తి.